రాత్రులు బాగా దగ్గుతున్నమ్మా. దగ్గకుండా ఎలా ఉంటుంది చెప్పండి? ఇది ఇల్లా, రండి రండి. ఇల్లంతా ఎలా దుమ్ము పట్టిందో చూడండి, చక్కగా క్లీన్ చేసుకోవాలి కదా. అల్లుడో అల్లుడో, ఒళ్ళంతా ఇరగొట్టారమ్మా. అల్లుడు ఏమైంది మావా? పిచ్చ పిచ్చగా చెత్త చెత్తగా కొట్టారు. కొట్టారా? ఎవరు కొట్టారమ్మా? నా పెళ్ళాలు. ఎంత ధైర్యమే నీకు, నా ముందే ఆయన కొడతావా? కొడితే ఏం చేస్తావే? నేను కూడా కొడతాను. కొట్టినా తిట్టినా నాకే హక్కు ఉంది. ఏంటి కొట్టేది? ఇది మామూలే కదా. ఇప్పుడు ఏం చేయమంటావు? చేసేదే ఉంది, మరి నా ఒడినప్పు సకాలంటే మందు వేయాల్సిందే. ఆగండి, మీరు చేస్తున్నది తప్పు. ఏ మందు కొడితే తప్ప? కాదు, నేను లేకుండా మందు కొట్టడం తప్పు. మావా, ఈ టైంలో మంచి సిగిన ముక్కుంటే ఉంటది. ముక్కంటే గుర్తొచ్చింది, ఈ టైంలో ముత్యాలు ముంత బిర్యానీ తింటే ఉంటద నా సామి రంగా. ఏంటి అంత బాగుంటదా? పంచాక్ అయితే వెళ్ళి కుమ్మేద్దాం. ఆ బిర్యానీ కంటే ముత్యాలుంటది. బాబు బాబు, ఆకలేస్తోంది, కాస్త అన్నం ఉంటే పెట్టయ్యా. ఈ ముంత బిర్యానీ తినమ్మా చిన్నగా. ఒక్క నిమిషం ఉండు, ప్లేట్ తీసుకొస్తా. వద్దయ్యా. ఏ ఇంటి దగ్గర నా కొడుకు ఎదురు చూస్తూ ఉంటాడు, ఇద్దరం కలిసి తింటామయ్యా. ఇదిగో ఇది కూడా తీసుకెళ్తానండి. చల్లగా ఉండయ్యా. వస్తానయ్యా వస్తానయ్యా. ఏ తల్లి కన్నా బిడ్డవు, నూరేళ్లు చల్లగా ఉండాలి. నీకు పుణ్యం ఉంటుందయ్యా. పుణ్యం కోసం కాదమ్మా, ఇక్కడ ఈ అమ్మ కడుపు నిండితే అక్కడ మా అమ్మ కడుపు నిండుతుందని స్వార్థం. అమ్మ గుర్తొచ్చిందిరా. బయటికి వెళ్ళి చేసుక, నా బుర్ర కూడా బదులు గుడ్డిలా ఉన్నా. తమరు యోగా చేసుకుంటున్నారా? చూస్తున్నా చూస్తున్నా, నువ్వు ఎక్కడ పెడుతున్నావు? ఆడేది ఏమండి, అయిపోయింది, ఇటు తిరగండి. మీకు అసలు బుద్ధి ఉందా? అన్నమ్మల్నా. ఏంటి మీరు చేస్తున్న పని? ఏం చేశాను? స్నానం చేసి బ్రష్ చేసి స్నానం చేసుకుందాం అనుకున్నాను. పిచ్చి పిచ్చిగా ఉందా? ఇదేమన్నా సంసారంలో ఉండే ఇల్లు అనుకున్నారా? సన్నాసులు ఉండే ఇల్లు అనుకున్నారా? మీరు చెడింది కాక కాలనీ వాళ్ళందరినీ చెడగొడతారా? చట్టం ఏంటి చెడగొట్టం ఏంటి? ఏమంటున్నారు మీరు? ఏదో ఆపరేషన్ ఫెయిల్ అయినట్టుంది, అందుకే అంత కోపంగా ఉంది. మర్యాదగా కాలనీ వదిలి వెళ్ళండి, లేకపోతే మీరు తాగింది కాక కాలనీ వాళ్ళందరితో తాగించి కాపురాలు కూలుస్తున్నారని మహిళా మండలి వాళ్ళకి చెప్పి బయటకు గంటిస్తాను. వెళ్ళకపోతే రౌడీలతో తన్నిస్తా. రౌడీలు బెదిలిస్తున్నారా? మేము గాజులు వేసుకోలేదు, ఉప్పు కర్రని అంటున్నాం తెలుసా?
మీరు చెప్పిన కాలనీకి వచ్చాం. ఇప్పుడే ఆ ముగ్గురితో పోట్లాడొచ్చాను. ఆ టీ కొట్టు దగ్గరే ఉంటారు చూడు. ముగ్గురున్నారు మేడం. వాళ్ళే కోట్లున్నాయని రెచ్చిపోతున్నారు. మళ్ళీ కాలనీ వంక కన్నెత్తి చూడకూడదు. ఓకే మేడం, రండ్రా. వీడెవడు తొండలేని ఏనుగులాగా వస్తున్నాడు. ఆడ తోక నువ్వు ఉన్నావు కదా అందుకే వస్తున్నాడు. ఏడు బాబు, వాయిరు చూపిస్తున్న కోసం ఎంత దూరం రావాలా? ఇదేంటి లుంగి పెడుతున్నాడు? ఇదేటండి మర్యాదగా డబ్బంతా లుంగిలో వేయండి. అదేంటి ఇట్ట కూడా అడుక్కుంటారా? ఏంది స్టైల్ ఆడితే మర్యాదగా చెప్పింది చెయ్యండి, లేకపోతే బాబు మీకు దండం పెడతాను. మా అన్నయ్య నేను చేయకండి, కావాలంటే మా ఆయన వేసేయండి. పది ద్రోహి అమ్మా చెల్లెమ్మ. అరగారా మీ అన్ని వేసేస్తున్నారు ఇక్కడ. అన్నయ్య అయ్యో మా అన్నయ్య నేను చేయకండి, కావాలంటే మా ఆయన వేసేయండి. మా ఆయన వేసేయండి, మా ఆయన వేసేయండి, మా ఆయన వేసేయండి, మా ఆయన వేసేయండి. ఏమన్నా ఒలింపిక్సా? వేయండి డబ్బులు. మాట ముందు అడగచ్చు కదా, తీసుకోండి హెవీ అమౌంట్. ఏంట్రా బిచ్చగాడికి వేస్తున్నట్టు వేస్తున్నారు? మీ దగ్గరున్న కోట్లు కోట్లు బయటికి తీయండిరా. ఈ కాలనీలో కోట్లుంది, ఒక అక్క దగ్గరే. ఎవరు అక్క? అదిగో స్వర్ణక్క. వెళ్ళి దాన్ని లాక్ రండిరా. ఓకే బాస్. అమ్మని అమ్మ నా గొంతు మీదనే కత్తి పెట్టిండు. ఎవడెవరా నువ్వు? వెనక నుంచి కాదు దమ్ముంటే ముందుకొచ్చి అటాక్ చేయబే. ఏయ్ నిజం చెప్పు, ఎన్ని కోట్లు దాచావు? కోట్లాడున్నారా కొక్కినా కొడక? నా తానున్న పైసలన్నీ ఇగో గీ బస్తీనే వడ్డీకి ఇచ్చిన, గా రాకికో లచ్చిచ్చిన, గీ అన్నవాళ్ళకో లచ్చిచ్చిన, గీ ఎస్టీ లెక్కలని గాని చెప్తాయందాక వాళ్ళని ఇన్కమ్ ట్యాక్స్ అనుకున్నావా రౌడీలు? యాదర్శన అయితే డబ్బంతా ఇక్కడే ఉందన్నమాట. రేయ్ అందరిని లాక్ రండిరా. రేయ్ ఎవడ్రా నువ్వు? దేవరపల్లి ప్రెసిడెంట్. 15 నోట్లు తేడాతో ఓడిపోయాడు. ఎల్రా యాదవ. రేయ్ ముందు వెళ్ళి వేసేయండిరా. ఆగండి, మీరు మమ్మల్ని వేసేలోపు మిమ్మల్నే మేము వేసేస్తాం. రేయ్ ఇదేంటి అనుకుంటున్నారా? దోసకాయ అనుకుంటున్నారా? బాంబు రాయి. ఇది బాంబు కదనా? దోసకాయ దోసకాయ వారిని అందరు వేసేయండిరా. మనకి మన బిడ్డలకి జన్మనిచ్చే తల్లులు రాడవాళ్ళంటే గట్టిగా ఓ మాట అంటేనే తట్టుకోలేక కన్నీళ్ళు పెట్టేసుకునే పిచ్చి తల్లులు రా. అలాంటి పిచ్చి తల్లిని పట్టుకుని ఇది రాఖీ సినిమాలో ఎలాగైనా మాకు తెలుసు. ఆ వంకతో పెసగక్కర్ల, నీకంటే వాళ్ళే బెటర్. తెలిసిపోయిందా? ఏది పెట్రోల్ బ్యాకెట్? ఎవడేం చేస్తాడో చూస్తాను. నువ్వు రామ్మా. ఈ అబ్బాయి నా పిల్లలు. సారీ టెన్షన్లో లాగేశాను. నువ్వు లోపలరా. నువ్వు మనిషి నరకడానికి కత్తి వాడతావు, మరి నేను చెట్టు నరకడానికి, చెరుకు నరకడానికి, కట్టె నరకడానికి, గొట్టు నరకడానికి, గొంతు నరకడానికి, నీలాంటి రౌడీ నా కొడుకు తల తెగ నరకడానికి నేను కత్తి వాడతాను రా. హే నేను ఒట్టి చేతులతో తిరిగింది తక్కువ,
కత్తి పట్టిన తిరిగింది ఎక్కువ. అండా పవన్ కళ్యాణ్ ఫోటో చూడగానే పోనుకు వచ్చిందన్న. ఇంత పెద్ద కత్తి నా జీవితంలో ఎప్పుడు చూడదన్నా. ఇది నీ జీవితంలో ఉంటేనే కరెక్ట్ అన్న, పట్టుకోన్నా. చూడు ఎంత బాగా కొడుతున్నారో. నువ్వు చిన్నపిల్లవి, చూడకూడదు. సన్నకి ఎవడు లేడనుకున్నారా? ఏమంటావురా? ఏంట్రా నీకు కోట్లు కావాలా? తీసుకురా తీసుకురా. బుర్ర పైనే కాదు, లోపల కూడా ఏమి లేదు. నేను చెప్పొచ్చేది ఏంటంటే, కత్త సొంటి పోరగాండ్లు మన కాలనీలోనే ఉండాలి. ఇవాళ మన ప్రాణాలని మన ఆస్తులు కూడా కాపాడిండ్రు. వీళ్ళకి బి ఏమన్నా కష్టం వస్తే రేపు మనం బి వీళ్ళని కాపాడుకోవాలి, కాసుకోవాలి, చూసుకోవాలి. అయితే